పార్టీ అధ్యక్షుడు కాదు, ప్రభుత్వ సారథి అంతకన్నా కాదు. కానీ కాంగ్రెస్లో అన్నీ ఆయనే, అన్నింటా ఆయనే. 1970 తర్వాత భారత అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ లేని పేజీ ఉండదు. సమన్వయం అవసరమైతే గుర్తొచ్చింది ప్రణబ్ దాదానే. సంక్షోభం ఎదురైనప్పుడు గట్టున పడేసేది ఆయనే. సవ్యసాచి, కార్యదక్షతకు, రాజనీతిజ్ఞతకు మారుపేరు మన భారతరత్నం ప్రణబ్ దా. భారత రాజకీయ మార్తాండు 13వ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. అర్ధశతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన కర్మయోగి మృత్యు వడిలో ఒదిగిపోయారు. ఇంట్లో కింద పడి మెదడులో రక్తం గడ్డకట్టిన కారణంగా అనారోగ్యానికి గురై 10 ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చేరిన ఆయన మళ్లీ బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూశారు. 21 రోజుల పాటు ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో భారత ప్రజాస్వామ్య ఎత్తుపల్లాలను చూసిన అత్యంత అరుదైన నాయకుడిగా ప్రణబ్ ముఖర్జీ నిలిచిపోయారు. మాస్ లీడర్ కాకపోయినా భారత రాజకీయాలపై స్పష్టమైన పట్టు సాధించిన మేధావి. కాంగ్రెస్ ఉత్థాన పతనాలను దగ్గర నుంచి చూసిన ఈ రాజకీయ బహుదూరపు బాటసారి 2012లో భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన అనుభవాలను పంచుకుంటూ రాసిన ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తకాన్ని వచ్చే డిసెంబర్ 11న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నప్పటికీ ఇంతలోనే ఆయన కన్ను మూశారు. ప్రణబ్ ముఖర్జీ చిన్నతనంలో జీవితాన్ని ఎదిగిన తర్వాత రాజకీయాలను ఈదారు. పశ్చిమ బెంగాల్లోని చిన్న గ్రామం మిరాఠీలో 1935 డిసెంబర్ 11న జన్మించిన ప్రణబ్ తన జీవితంలో తొలి పాఠాలను స్వాతంత్ర సమరయోధులైన తల్లిదండ్రుల వద్ద నుంచి నేర్చుకున్నారు. ప్రణబ్ రోజు 10 నుంచి 12 కిలోమీటర్లు కాలినడకన పాఠశాలకు వెళ్లేవారు. వర్షాకాలంలో వాగు ఈదుకుంటూ దాటి చదువుకున్నారు. అలాంటి స్థాయి నుంచి వచ్చిన ఆయన 2012లో దేశ అత్యున్నత అధికార నివాసమైనటువంటి రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రితో సమానమైనటువంటి గౌరవ మర్యాదలు ఉండేవి. భారతదేశంలో మైనారిటీ ప్రభుత్వాలు కూడా స్థిరంగా నడవగలవని నిరూపించడంలో ఆయన పాత్ర అమోఘం. యూపీఏ 1-2 ప్రభుత్వాలలో మిత్రపక్షాలను ఏకతాటిపై నిలబెట్టడంలో ఆయనదే కీలక పాత్ర. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా గొప్ప పేరు సాధించారు. తొలినాళ్లలో చాలా పెళుసుగా కనిపించిన యూపీఏ కూటమిని దృఢంగా నిర్మించి 2009లో మంచి మెజారిటీతో గెలిచేలా చేయటంలో ప్రణబ్ ముఖర్జీ పోషించినటువంటి పాత్ర అమూల్యం. రెండు కాంగ్రెస్ గెలుచుకున్నది 145 సీట్లే. బీజేపీ 138 సీట్లతో దగ్గరలోనే ఉంది. ఈ స్థితిలో కూటమిని బలంగా నిలపటంలో ప్రణబ్ కృషి ఎనలేనిది. మొత్తం ప్రభుత్వానికే మార్గదర్శనం చేసిన మూలస్తంభం ఆయన.
మిత్రపక్షాలను కలుపుకొని వెళ్ళటంలో వాజ్పేయి తర్వాత విశ్వసనీయంగా కనిపించిన నేత ఈయనే అన్నది రాజకీయ వర్గాల వ్యాఖ్య. ప్రతిపక్షాలను కూడా సిద్ధాంతపరంగా తప్పితే వ్యక్తిగతంగా విమర్శించిన నాయకుడు ఆయన. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఏదైనా పదం తప్పు దొర్లినా క్షమాపణలు చెప్పేవారు. దేశ అభివృద్ధి చిత్రాన్ని మలచడంలో కీలక పాత్ర పోషించిన ప్రణబ్ భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలను తీర్చిదిద్దటంలోనూ ముఖ్య భూమిక వహించారు. ఏది ఏమైనా ప్రణబ్ మరణంతో దేశం శిఖర సమానమైన నాయకుణ్ణి కోల్పోయింది.